భవనాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చార్జ్ తీసుకున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి మంత్రిగా చార్జ్ తీసుకున్నారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. వేముల వీరేశం గారు, నిజల్ ఎమ్మెల్యే అందుమెడ్డి గారికి, ఇంకా మిగిలిన ఆఫీసర్స్ గారండి, చీఫ్ ఇంజనీర్ ఎస్సీ ఎలక్ట్రానిక్ అండ్ మీడియా వాళ్ళందరూ కూడా ముందు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ముందుగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. పదిహేళ్ళ తర్వాత మా గవర్నమెంట్ ప్రస్తుతానికి మీడియా కూడా సపోర్ట్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మా పార్టీ చీఫ్ మేనేజర్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఠాక్రే గారు, విశేషంగా ముఖ్యమంత్రి గారు, ఆర్ఎండి శాఖ నష్టం వారి ముందుగా థ్యాంక్ తెలియజేసుకుంటూ మీకు ఒక కొటేషన్ చెప్తాను. ఇప్పుడు గడ్కరి గారు ఆఫీస్ లో ఉంటుంది. అమెరికా ఇస్ గ్రేట్ బికాస్ అమెరికన్ రోడ్స్ ఇస్ గ్రేట్. రోడ్స్ తోనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే ఏ కంట్రీ అయినా బాగుపడుతుందని చెప్పి డెవలప్ అయినా సిద్ధం చేయాలంటే రోడ్స్ అలాంటి శాఖ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఫ్రెండ్స్ మీద సంతకం పెట్టడం జరిగింది. దానికంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు మాండీ వారి ఇంటి దగ్గర టికెట్ తీసినప్పుడు మన అసెంబ్లీ అనేది హిస్టారికల్ ఒక మాన్యుమెంటల్ ఉంది. దానికి కౌన్సిల్ సుబ్జెక్టులో ఉన్నది. దాన్ని కూడా ఓల్డ్ కౌన్సిల్ అనే ఓల్డ్ బిల్డింగ్ అనేది ఆపోజిట్ హాల్ ఆ కౌన్సిల్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటూ పక్కకున్న సిఎల్సీ ఆఫీస్ కానీ ఇతర గ్లోన్ లీడర్ తీసిన ఆఫీస్ అన్ని కూడా అక్కడి నుంచి మొత్తం నిర్మాణం చేసి ఆ నుంచి నరిత కాలం వరకు బ్యూటిఫికేషన్ చేపించి పార్లమెంట్ లో ఏ విధంగా లోక్సభ రాజ్యసభ మధ్యన సెంట్రల్లో ఉంటుందో ఆ విధంగా చేయాలని చెప్పి వారు నాకు ఇంపించడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం టోటల్ గా ఫర్నిచర్ కానీ అన్ని బిల్డింగ్స్ రినోవేట్ చేసి ఓల్డ్ బిల్డింగ్ లోనే కౌన్సిల్ పెట్టబోతున్నాం. బహుశా టీసీఆర్ వెళ్ళేస్తే నేను ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, ఇతర ఆర్ఎండీ ఆఫీసర్ అందరినీ విజిట్ చేసి ఆ కార్యక్రమాన్ని వెంటనే చేయబోతున్నామని చెప్పి మోహన్ మన గౌరవ సీఎం గారి మాటగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెంట్రల్ ఆఫ్ సిటీలో ఉన్న బిల్డింగ్ ని ఇంకా కూడా గాంధీ స్టాచ్యూ ఉన్నది. గాంధీ స్టాచ్యూ ఆపోజిట్ ఇక్కడ ధర్నా లైవ్ చేయడం చెప్పి ఫెన్సింగ్ చేపించి ఆ గాంధీ విగ్రహానికి రోడ్డు కూడా కనిపించకుండా చేస్తుంది. దానంతా కూడా డెకరేట్ చేసి ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ చేసి ఒక టూరిజం పాయింట్ ఉండేది కదా చేయాలని చెప్పి నిర్ణయించాము. నేను